స్తుతి చేయమేమునస శ్రీమంతుడగుయో ఓవ సంస్తుతి చేయమేమునస దేవ సంస్తుతి చేయు మాన జీవమాయే ఓవ దేవుని పావనానుదీచుమా నాయంతరంగము లోవసించు నోసమస్తమా జీవమాయే ఓవ నీకు చేసిన మేళను మరువకు నీవు చేసిన పాతకంబులను మానించి జాబు లేవియునులే కుండ చేయును ఆ కారణము చే దేవ సంస్తుతి చేయమే మనస చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవకీరి తముగవేయును నీ శిరము మీద జీవకీరి తముగవేయును ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనస ప్రభుని పనులు చేయు బాధితులకు న్యాయమిచ్చు విపుడు మార్గము తెలిపి మోషేకు తన కార్యములను విప్పనిస్రా ఏలు జనమునకు ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనస పడమటికి తూర్పెందో ఎడమ పాపములకు మనకు నంత ఎడము కలుగా చేసి ఉన్నాడు మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు ఆ కారణము చే దేవ సంస్తుతి చేయమే మనస కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు ఆ కారణము చే దేవ సంస్తుతి చేయమే మనస మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి యున్న సంగతి మనము మాటి వారమంచును జ్ఞాపకము చేసి కొనుచు కరుణ చూపుచుండును ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనస ప్రభువందు ప్రియమైన దేవ సంగమా దేవుని బిడ్డలారా ఈ దినము కొన్ని నిమిషాలు మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం హెబ్రీయుల రాసిన పత్రిక మరి 11వ అధ్యాయం మొదటి వచనం మనం చూసుకుందాం మనం వాక్యం చెప్పుకునే అంశం ఏంటంటే విశ్వాసము విశ్వాసం అనేది నిరీక్షించబడిన యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన నోటి రుజువై ఉన్నది అంటే విశ్వాసం అంటే నమ్మిక దీన్నే రెండు రకాలుగా చెప్తారు ఫెయిత్ బిలీఫ్ ఫెయిత్ అంటేనే మన విశ్వాసము మన బిలీఫ్ అంటే మన నమ్మిక కాబట్టి మనం దేని గురించి నమ్ముతున్నాం మన క్రైస్తవులందరికీ ఒక నమ్మిక ఉంది ఏంటంటే మనం పరలోక రాజ్యం చేరుతామని ఈ లోక రాజ్యంలో మనం జీవించినంతగా జీవించి చనిపోయిన తర్వాత ప్రభు రాజ్యం చేరుతామని ఒక విశ్వాసం అయితే ఇక్కడ ఏమంటే విశ్వాసం అనేది నిరీక్షించబడిన యొక్క నిజస్వరూపం అదృశ్యమైన రుజువైన అంటే అదృశ్యమైన ఈ యొక్క పరలోక రాజ్యానికి మనకి
ఒక నిరీక్షణ పరలోక రాజ్యం చేరతాం అనే ఒక నిరీక్షణ మనలో ఉంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 11:4 విశ్వాసం బట్టి ఏబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించను దేవుడు అతని అర్పణ సాక్షించిన ప్రతి విశ్వాసం బట్టి నీతిమంతుడు సాక్ష్యం అని చూసారా. ఇక్కడ హేబేలుకి ఒక నిరీక్షణ ఉంది, ఏంటంటే నేను అర్పించే అర్పణ దేవుడు స్వీకరిస్తాడని. కయీనుకి అయితే నిరీక్ష ఉంది కానీ విశ్వాసంలో అతను సన్నగిల్లిపోయాడు, యథార్థమైన యొక్క నీతి లేదు అతని దగ్గర. అందుకే హేబేలు నీతిమంతుడిగా సాక్ష్యం. అలాగే విశ్వాసవీరులు మనం చూసినట్లయితే నోవహు అదివరకు చూడని సంగతి దేవుడు భయపుత్రుడు కావాడే మన తన ఇంటి వారి రక్షణకు ఒక ఓడను సిద్ధం చేసిన అందువల్ల అతను లోకం విశ్వాసం బట్టి అతను నీతి వారసుడు ఆయన. చూసారా, ఇక నోవహు కూడా విశ్వాసం బట్టి నీతికి వారసుడు అయ్యాడు. అలాగే ఇలాగ మనం చూసినట్లయితే ఇస్సాకును యాకోబును అలాగే మనం యేసేబును చూడగలం. యేసేబు మరి చూసినట్లయితే తన జీవితం ఎంతో కష్టాలతో కూడింది. యేసేబు మరి అతను మరి చిన్నప్పుడు మరి అన్నదమ్ముల చేత ద్వేషించబడి గుంటలో త్రోయబడి అలాగే పరదేశిగా అమ్మబడి బానిసగా జీవితం స్టార్ట్ చేసి తర్వాత అతను చెరసాలకు వెళ్ళి ఆ తర్వాత అతను మళ్ళీ తన యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుని నమ్మిక పెట్టి దేవుడత యథార్థతను బట్టి దేవుడు అతన్ని ప్రధానిగా నియమించాడు. కాబట్టి విశ్వాసం అనేది నిరీక్షించబడదు. అందుకే ఏమన్నాడంటే 2 మనం చూసినట్లయితే అందరిని బట్టి దుష్టమైనది కనబడే పదార్థం నిర్మించబడిందని విశ్వాసం గ్రహించుకుంటున్నాం. ఈ దుష్టమైనది ఈ లోకము పదార్థముల చేత నిర్మించబడింది. అంటే ఈ లోకము ఒక పదార్థం చేత, అంటే మట్టి అలాగే రాళ్ళు అలాగే ఇంకా నీరు ఆకాశము భూమి ద్వారా నిర్మించింది. అందుకే యేసు గారు అంటాడు శూన్యంలో ఈ భూమిని వేలాడదీసిన నాయసే నజరేయుడు నాయసే ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని శూన్యంలో ఈ భూమిని వేలాడదీసిన నాయసే నీకే వందనం అంటాడు. అంటే ఈ భూమి ఒక పదార్థం చేత నిర్మించబడి శూన్యంలో వేలాడుతుంది. అంటే దీనికి పునాది వేసినవాడు దేవుడు. మరి గాల్లో తిరుగుతూ ఉంది, అయినప్పటికీ దీనికి ఎలాంటి ప్రమాదము జరగట్లేదు, అంటే దేవుని కృప. కాబట్టి మరి నేను ఒకసారి అనుకుంటా, మరి ఐజాక్ న్యూటన్స్ లాస్ చూసినప్పుడు గ్రావిటీ గురుత్వాకర్షణ శక్తి, ఈ భూమికి ఒక ఆకర్షణ శక్తి ఉంది. ఆకర్షణ శక్తి వల్లే ఈ యొక్క పదార్థం నిర్మించినటువంటి ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువు స్థిరముగా నిలబడి ఉంటుంది. అలాగే మనం విశ్వాసం గురించి చూసినట్లయితే మరి 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తుని గొప్ప భాగ్యం ఎంచుకుని అల్పకాల పాపభావం అనిపించుకుంటే దేవుని ప్రేరితో సమర్పించిన మెల్లొచ్చించి ఫరో కుమార్తె కుమారుని అనిపించుకుంటే ఒప్పుకోనలేదు కానీ ఎలాగనగా తనకు అతను ప్రతిఫలం కలుగు బహుమాన్ని బట్టి దృష్టించను. విశ్వాసం బట్టి అతను అదృష్టి దాన్ని చూస్తున్నట్టు స్థిరబుద్ధి గలవాడు రాజ్యాగ్యం భయపడక ఐగుప్తు నడిచిపోయింది. చూసే ఇక్కడ మోషే ఒక స్థిరమైన విశ్వాసం ఉంది. మోషేకి ఏంటి, నేను ఈ యొక్క ఇస్రాయిల్ని పరమ కాలానికి నడిపిస్తాను, కానాన్ దేశాన్ని నడిపిస్తాను, తర్వాత నేను చనిపోయిన తర్వాత పరలోక రాజ్యాన్ని నేను చేరతాను ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం బట్టి ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క లోక పాప భాగము అనుభవించడం కంటే దేవుని విషయం నింద గొప్ప భాగ్యమే ఎంచుకుని దేవునితో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎలా చూసినా మరి మోషే ఎంత గొప్ప దైవజనుడు. ఆయన మరి అనేక మందిని ఇస్రాయేల్ని మరి కాల్బలాలని మరి 40 నడిపించాడు. అంటే ఆయన మరి ఎంతో శ్రమపడి ఉంటాడు, ఆయన గొప్ప విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం అలాగే తిమోతిలు రాసిన పత్ర మొదటి తిమోతి అలాగే మనం చూసినట్లయితే 1:18 మనం చూసినట్లయితే నా కుమారుడైన తిమోతి నీ విశ్వాసమును మంచి మనసాక్షి గలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పని ప్రవచనం చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవాలని వాటి బట్టి ఆజ్ఞ నీకు అప్పగించున్నాను అంటాడు. చూసారా, పౌలు గారు తిమోతిని సొంత కుమారుడులా ప్రేమించాడు, శిష్యునిగా ఏర్పరచుకున్నాడు. మరి తిమోతి మంచి మనసాక్షి కలిగిన వాడవాయి అంటున్నాడు. మంచి మనసాక్షి, మనందరికీ మనసాక్షి యథార్థంగా ఉండాలి. మన మనసాక్షి మనల్ని ఎప్పుడు గద్దిస్తూ ఉంటుంది, మనం పొరపాటు చేసినప్పుడు మనల్ని ఎప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. అయినప్పటికీ మనం ఏం చేస్తామంటే మనసాక్షిని లెక్క చేయకుండా మనం అనేకసార్లు తప్పుదాలు చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు ఏర్పడిపోయిన మంచి మనసాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పండి ప్రవచనం చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవాలని వాటిని బట్టి నీ ఆజ్ఞ నీకు అప్పగించున్నాను.
అటు మనసాక్షి కొంత తులసివేసి విశ్వాస విషయమై ఓడబద్దని పోయిన వాళ్ళు చెడిపోయి ఉన్నారు. చూసా, మరి తిమోతికి మంచి విశ్వాసం బట్టి గొప్ప దైవజనుడిగా ఎదిగాడు. అందుకే తిమోతి ఏమన్నాడంటే, మరి నాలుగో అధ్యాయం మొదటి తిమోతి నాలుగో అధ్యాయం పన్నెండో వచనం చూసుకున్నట్టయితే పౌలు గారు ఏమన్నాడు, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవనం బట్టి ఎవడు నేను తృణీకింపు కానీ మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండము. తిమోతి ఏమంటాడు, నువ్వు కట్టిన సంఘానికి, నేను ఏర్పడుతున్న సంఘాలకి నువ్వు మాదిరిగా ఉండయా అంటున్నాడు. దేనిలో ఉండాలి? మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను. అంటే ప్యూరిటీ, హోలీ అంటే దేవుడు ఏమంటాడంటే, మరి ఒక దేవుని వాక్యం ఉంది, దేవుడు ఏమంటే నేను పవిత్రుడు, మీరును పవిత్రులై ఉండుడి. అందుకే తిమోతికి ఏమని చెప్తున్నాడంటే, పవిత్రతలోను విశ్వాసం మాదిరిగా ఉండు. అలాగే మొదటి తిమోతి ఐదో అధ్యాయం పన్నెండో వచనం చూసుకుందాం. ఇక్కడ చూసినట్టయితే ఏమంటున్నాడంటే, కాబట్టి మీరు ఎవ క్రీస్తుకు విరోధము మొదటి విశ్వాసం పనులు తీర్పు పిండాడు కోరుదురు అంటున్నాడు. అంటే ఇక్కడ ఎవరు ఉన్నవాళ్ళు విశ్వాసం నుంచి తొలగిపోకూడదు అంటున్నాడు. కాబట్టి విశ్వాసమునకు మనం చాలా ధైర్యంగా ఉండాలి. అలాగే మన విశ్వాసాన్ని ఎప్పుడు మనం కోల్పోకూడదు. అలాగే విశ్వాసం గురించి నేను ఒక ఉదాహరణ చెప్తా. ఒకసారి జార్జ్ ముల్లర్ గారు ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. ఆయన అమెరికా దేశం నుంచి కెనడా దేశం వెళ్తున్నాడంట. వెళ్తూ ఉంటే కెనడా దేశం దరిదాపుల్లాగా వచ్చినప్పుడు మంచు కొండలు అడ్డం వచ్చినాయి అంట. మంచు కొండలు అడ్డం వస్తే ఆ యొక్క ముల్లర్ గారు ఎంతో మరి ప్రార్థన చేస్తున్నాడంట. ఒకసారి ఓడ ఆగిపోయింది ఏంటి అని పైకి వెళ్ళి క్యాబిన్లో కెప్టెన్ అడిగితే, కెప్టెన్ అంట, మంచు కొండలు ఉన్నాయండి, ఈ కరిగిపోయే వారికి మనం అవతలి అయ్యో, మరి నేను ఈ సాయంకాలాన్ని నేను మరి సువార్త సభకు వెళ్ళవలసి ఉన్నది, మరి ఎలాంటి పరిస్థితుల్లో నేను ఎలా వెళ్ళగలను అంటే, అయితే ఓడ కెప్టెన్ అంట, ఈ కరిగే వరకు వెళ్ళే అవకాశమే లేదు. ఆయన అయితే ముల్లర్ గారు అన్నారంట, నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు, నువ్వేం జడియొద్దు, ఈ మంచు కొండలు దేవునికి అసాధ్యం కాదు, ఇవి కరిగిపోతాయి, మనం వెళ్తా ఉన్నాడు అని నవ్వుకున్నాడంట. అయినప్పటికీ ముల్లర్ గారు వెళ్ళి తన బంకులో కూర్చుని మొఖాల మీద ప్రార్థన చేసి చూస్తే, తర్వాత కొంత ఒక గంట తర్వాత చూస్తే అవన్నీ కరిగిపోయి తప్పుకుని దారిచ్చినాయంట. చూసారా, విశ్వాసం అనబడిది నిరీక్షణబడి యొక్క నిజస్వరూపం. అంటే ముల్లర్ గారికి ఒక నిరీక్షణ ఉంది, ఈ సాయంకాలం నేను ఖచ్చితంగా వెళ్ళి వాక్యం చెప్తాను, నేను అనేకుని దేవుని మార్గం నడిపిస్తాను, నేను చేరగలను తన గమ్యానికి అని ఒక విశ్వాసం ఉంది. అయితే ఈ యొక్క కెప్టెన్కి అయితే ఆ విశ్వాసము లేదు. అలాగే చూసినట్టయితే విశ్వాసం గురించి మనం చూసినట్టయితే మొదటి తిమోతి ఆరోగ్యం పదో వచనం ఏమన్నాడంటే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన ఇడుములకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లో పడిపోయారు అంటున్నారు. చూసారా, ధనాపేక్ష, మనకు ధనాపేక్ష ఉంటే మన విశ్వాసము దేవుని మీద ఉండదు. అంటే మన యొక్క ప్రాపర్టీస్ మీద, మన యొక్క ఆర్థిక అవసరతల మీద, ఆర్థిక స్థితిగతుల మీద మనకి విశ్వాసం ఉంటుంది. కానీ మన దేవుని మీద, మన స్వశక్తి మీద మనం ఆధారపడతాం, కానీ విశ్వాసం ఉంటే స్వశక్తి మీద ఆధారపడలేము. అందుకే మరి మనం చూసే రెండో దశలోనికి రాసిన పత్రిక మనం చూసినట్లయితే మరి ఒకటి మూడు నాలుగు విషయాలు మనం చూసుకుందాం. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గుర్తి దేవుని కృతగాల్సి చెల్లించిన బుద్ధులమేనాము, ఇది యుక్తమే. ఏలనగా మీ విశ్వాసం బాగుగా అభివృద్ధి పొందుతున్నది, మీ అందరిలో ప్రతివాడిని ఎదుటివాడిని ప్రేమ చూపిస్తున్నది. చూసారా, ఏమంటే ప్రభు పౌల్ గారు, మీ విశ్వాసము మీరు చూపిస్తున్న ప్రేమ వల్ల కనపడుతుంది, మీ విశ్వాసం బాగుగా అభివృద్ధి చెందుతున్నది. అంటే మీ విశ్వాసం బాగా, ఈ యొక్క దశరథ సంఘం విశ్వాసంలో బాగా బలంగా ఉన్నారని పౌల్ గారు సాక్ష్యమిస్తున్నాడు. అలాగే చూసినట్టు మనం చూసినట్టయితే మరి రెండో దశరథనికి ఒకటి మూడు నాలుగు వచనాలు చూసుకుందాం. ప్రభువు యేసు తన ప్రభావం కనపడి దూతలతో పొలపు అగ్నిజ్వాల ప్రత్యక్షమై దేవుని అడుగు వారికి ప్రభువు యేసుకృష్ణ వాళ్ళ ప్రతిదండ చేరి వారు శ్రమ పొందుతున్నారని మీరు విశ్రాంతి అనుగురించి దేవునికి ఇది న్యాయమే. అలాగే ఉండాలంటే మీరు దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారో ఆ దేవుని రాజ్యం మీరు యోగ్యులు ఎంచబడిన నిమిత్తము మీరు ఓర్చుకుని దేవుని న్యాయం తీర్పు స్పష్టమైన సూచన ఉంది. అంటే మీరు దేని కొరకు మీరు ఓర్చుకుంటున్నారు,
ఈ శ్రమల్ని మొదటి శతాబ్దంలో మరి ఏడి 60లో కానీ ఏడి 50లో కానీ మనం చూసినట్లయితే క్రైస్తవ సంఘం చాలా హింసలకి గురైంది. అలా పరిస్థితులు కూడా వీళ్ళు దశనికులు మరి విశ్వాసము కోల్పోలేదు. అలాగే మూడో అధ్యాయం రెండు దశనికులు రాసిన పత్రిక మూడో అధ్యాయం రెండు నుంచి ఆరు వచనం చూసుకుందాం. తదొక సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారం ప్రభు వాక్యం శీఘ్రముగా వ్యాపించి మహిమపరచిన నిమిత్తము మూర్ఖ దుష్టమ చేత నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు అంటున్నాడు. చూసారా, మరి ఆ సంఘం శ్రమంలో ఉన్నప్పుడు పౌలు గారు ఏమంటారంటే విశ్వాసం అందరికీ లేదు, కొందరికి మాత్రమే ఉన్నది అంటున్నాడు. అలాగే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే విశ్వాసం అనేది గురించి ఒక మంచి వాక్యం ఉంటుంది. ఇక్కడ విశ్వాసము లేకుండా దేవునికి శ్రేయుండ్ర అసాధ్యము ఏమంటే విశ్వాసం లేకుండా దేవునికి శ్రేయుండ్ర అసాధ్యము. మన విశ్వాసం మనం దేని గురించి విశ్వసిస్తున్నాము దాని మీద మనకి యథార్థమైన నమ్మకమైన గురి లేకపోతే దేవునికి శ్రేయుండ్ర అసాధ్యము. దేవుని ఎదుగు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను ఎదుగుగారు ఫలం తెచ్చేవాడు నమ్మవాలను కదా. చూసారేమన్నాడు, దేవుని ఎదుగు వచ్చేవారు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము నమ్మ దయచేవాళ్ళని నమ్మవాళ్ళని కదా అంటున్నాడు పౌలు గారు. మరి చూసారా, ఏమన్నా విశ్వాసం లేకుండా దేవునికి శ్రేయుట అసాధ్యము. అలా ఫిలిప్పి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూసుకుందాం. క్రీస్తుని సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తు అందరి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసం పెట్టి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడినే ఆయన దగ్గపడిన నిమిత్తము ఏ విధం చేత మృతుల్లో నా పొందాం కలగవాలని ఆయన మనలో సమాధానం కలవాడని ఆయన పొందాం ఎరుగు నిమిత్తం ఆ సమయంలో పాలిబావాడు ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని వాడిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. చూసారా, పౌలు గారు ఏమన్నాడు, సమస్తమును క్రీస్తు కొరకు నేను వ్యర్థమని ఎంచుకున్నాను అన్నాడు. ఏమన్నాడు, క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసం వలనే నీతి అనగా విశ్వాసం పెట్టి దేవుడు నీతి నిమిత్తం నిమిత్తము. చూసారా, పౌలు గారికి ఒక నిరీక్ష ఉంది. ఏమని, నేను తప్పనిసరిగా దేవుని ఎదుట నిలబడతాను, ఈ యొక్క అశాశ్వతమైన లోకంలో నేను శాశ్వతమైన లోకం కొరకు నేను పోరాడుతున్నాను అని ఆయన యొక్క నమ్మకం ఉంది. ఆ నమ్మకం బట్టి ఏమన్నాడు, దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై. అంటే దేవుడు నీతిని కూడా దేవుడు అనుగ్రహించాలి మనకి. అంటే దేవుడు అనుగ్రహించి నీతి గలవారమై ఉండాలి. ఈ లోకం నీతి వేరు, దేవుని నీతి వేరు. ఏమన్నాడు, ఆయన అగపడిన నిమిత్తము అంటున్నాడు. కాబట్టి అలాగే ఏమన్నాడు 14వ వచనం, ఏమన్నాడు, క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలిగి బహుమానం పొందవాలని గురి వద్దకే పరిగెత్తుతున్నాను అంటున్నాడు. చూసారా, పౌలు గారు ఏమన్నాడు, గురి వద్దకే పరిగెత్తున్నాను అంటున్నాడు. అలాగే మనం చూసినట్టయితే మరి రోమిలి రాసిన పత్రిక 9వ అధ్యాయం 33వ వచనం చూసుకుందాం. ఇదిగో నేను అడ్డురాతిని పడిన సీయోన్లో స్థాపించున్నాను, ఆయన చూసి వారు సిగ్గుపడడు అని వారి ప్రకారం అడ్డు అని తెలుస్తూ అంటే ఆయన శ్వాసించు వారు సిగ్గు పడరు అన్నాడు మనకు. అలాగే ఒకసారి మరి బక్సింగ్ గారిని అడిగారంట, అయ్యా మరి మీరు ఇంత పెద్ద సంస్థానాన్ని నడుపుతున్నారు, మరి మీరు ఈ యొక్క సంస్థానాన్ని ఎలా నడుపుతున్నారు, మీకు ఎక్కడి నుంచి ఆర్థిక సహాయం వస్తుంది, ఎలా చేస్తున్నారు, మరి ఇంతమంది సేవకులను ఎలా పోషిస్తున్నారు మీరని అడిగితే అయ్యగారు అన్నాడంట, ఒకసారి నా గదిలోకి రా అన్నాడంట. ఆ గదిలోకి తీసుకెళ్ళి ఆయన యొక్క గదిలో చూపిస్తే రెండు గుంతలు ఉన్నాయంట కార్పెట్కి. మన గదుల్లో కూడా కార్పెట్లు ఉంటాయి. కార్పెట్కి గుంతలు పడే విధంగా ఆయన మొఖాళ్ళ జీవితం ఉందంటే మరి ఆయన విశ్వాసం ఎంత బలమైందో మనం. అలాగే పెళ్లిగ్రామ్ గారిని కూడా అడిగారంట, మీరు ఎంత పరిచర్య ఎలా చేస్తున్నారు, మీరు ఎలా చేయగలుగుతున్నారంటే కేవలం ప్రార్థన. రెండో కారణం అంటే రెండో కారణం కూడా ప్రార్థనే, మూడో కారణం కూడా ప్రార్థనే అన్నాడంట. కాబట్టి ఆయన ఏమన్నాడంటే ఈ యొక్క క్రియలు నేను చేయగలుగుతున్నాను, గొప్ప పరిచర్య చేయగలుగుతున్నానంటే కేవలం దేవుని యొక్క ప్రార్థనే అన్నాడు. కాబట్టి ఈ రోమిలి రాసిన పత్రికలు ఏమంటున్నాడంటే 13వ అధ్యాయంలో విశ్వాసము ఎవాడు సిగ్గుపడబడడు. కాబట్టి మనం ప్రభువు మనల్ని నమ్ముకుంటే ఖచ్చితంగా మనల్ని సిగ్గుపడినవాడు. చాలాసార్లు మనం అనుకుంటాం
ఈ పని జరిగిద్దా జరగదా ఇప్పుడు మనం చేయగలమా లేదా అనుకుంటాం. అయినప్పటికీ దేవుడు మనకి ఒక నమ్మిక ఇస్తాడు. ప్రార్థన చేసినప్పుడు మనకు జవాబు వచ్చింది, ప్రార్థన ఫలితం వచ్చింది. ఏమని ఖచ్చితంగా మనం ఆ పని చేయగలమని సాధిస్తామని. చాలాసార్లు పరీక్షలు పెట్టేటప్పుడు చిన్న బిడ్డలు కానీ యవనస్తులు కానీ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, ప్రభువా మమ్మల్ని పరీక్షలు మంచి మార్కులు చేయాలని. అలాగే మరి విశ్వాసం గలవాళ్ళు ఏమంటారు, బయటికి రాగానే నాకు 100కి 100 వస్తాయని చెప్తారు. అంటే వాళ్ళకు విశ్వాసం, వాళ్ళు రాసిన దాన్ని బట్టి దేవుడు వాళ్ళు ప్రార్థనిస్తున్న నమ్మిక బట్టి వాళ్ళకు విశ్వాసం ఏంటి, మేము ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయని. కాబట్టి మనం ఏం చేయాలంటే విశ్వాసం ఉండాలి. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమేంట అసాధ్యము. అలాగే మనం చూసినట్టయితే రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం, మంచిది వారి విశ్వాసం బట్టి నిలిచేయబడి నీవైతే విశ్వాసం బట్టి నిలిచున్నావు. అంటే ఏమిటంటే అంటే పౌల్ గారు విశ్వాసం బట్టి మనం నిలబడగలము అంటున్నాడు ఇక్కడ. అలాగే మనం చూసినట్టయితే 2వ తెస్సలొనికీయుల పత్రిక మరి 3వ అధ్యాయం 6-7 వచనం చూసుకుందాం. తిమోతి, ఇప్పుడు మీ వద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగ చూడని అపేక్షించున్నామో అలాగే మీరు మమ్మను చూడని అపేక్షించు. ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీ విశ్వాసం గురించి మీ ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చును. అందుచేత సహోదరులారా, మా ఇబ్బందులు అంతట్లోను శ్రమంతట్లోనూ మా విశ్వాసం చూసి మీ విషయం ఆదరణ పొందితి మీ. చూసారా ఏమన్నారంటే తిమోతితో మరి ప్రభు పౌల్ గారు, ఇప్పుడు మీ యొద్ద నుండి మీ యొద్ద మేము వచ్చున్నాము, మీ మిమ్మల్ని ఎలా చూడ అపేక్షించు అలాగే మీరు మమ్మల్ని. అంటే ఆ రోజుల్లో మరి తిమోతిని ఏమన్నారంటే, నేను వచ్చి నిన్ను ఎలా చూస్తున్నానో నువ్వు కూడా నన్ను అలా చూడాలని నీకు ఆశ ఉంటుందయ్యా. కాబట్టి మేమన్నాం, మీరు మమ్మల్ని చూడని అపేక్ష ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకము చేసుకుంటున్నారు. మా విశ్వాసం గురించి మా ప్రేమ గురించి సంతోషకమైన సమాచారం మాకు తెచ్చును. అంతే సహోదరులారా, మా ఇబ్బంది అంత సమంతటిలో మా విశ్వాసం చూసి మీ విషయంలో ఆదరణ పొందితి మీ. చూసారా ఏలనగా అలాగే మేమన్నాడు, ప్రభు స్థిరముగా ఉండి మేమును బతికినట్టే. చూసారు ఇక్కడ ఏమన్నాడంటే ప్రభు స్థిరముగా ఉండి మేమును బతికిన. అలాగే 2 తిమోతి 4వ అధ్యాయం 6వ వచనం, నేను వెడల్లిపో కాలం సమీపమైంది, మంచి పోరాటం పోరాడుతుంది, నా పరుగు కడముట్టించింది, విశ్వాసం కాపాడుకుంటుంది, ఇక మీద నాకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దిన మంది నీతి గల న్యాయాధిపతిని ప్రభు నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యేక అపేక్ష వారందరికీ అపేక్ష అనుగ్రహించును. ఏమంటారంటే ఇక్కడ ప్రభు గారు మంచి పౌల్ గారు మంచి పోరాటము పోరాడుతుంది, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుంది. చూసారు పౌల్ గారు మరి ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడు ఆయన గురించి ఆయన. కాబట్టి మనం కూడా మన జీవితాలకి ఒక సాక్ష్యం ఉంటే ఎంతో ఉపయోగం. సాక్ష్యం కోల్పోతే మనం మళ్ళీ దాన్ని సంపాదించుకోలేం. అందుకే పౌల్ గారు ఒక చోట ఏమన్నారంటే తిమోతి రాసిన మొదటి తిమోతి 6:10లో కొందరు భ్రష్టులు అయిపోయారంటే విశ్వాసం విషయంలో. మరి కాబట్టి మనం ఆడి పరిస్థితిలో ఉండకూడదు. అలాగే దేవుడు మనందరికీ మంచి విశ్వాసం దయచేయాలని, అలాగే మంచి జీవితాలు దయచేయాలని. మన విశ్వాసాన్ని మరి పౌల్ గారిలాగే చివరి వరకు దాన్ని కాపాడుకుని నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది. అలాగే ఉన్నాడు, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అని ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్ష అపేక్షించే వారందరికీ అనుగ్రహించును అంటున్నాడు. కాబట్టి మనం అలాంటి విశ్వాసంలో ఉన్నట్టు దేవుడు మన తోడుగా ఉన్న చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్ముకున్న దేవా, నాయన నీ దాసుని నన్ను నిలబెట్టి నా ద్వారా నాయన నేను చెప్పండి చిన్న వర్తమాన విశ్వాసం గురించి ఆయన అనేక హృదయాల్లో ఫలించి వాళ్ళు కూడా విశ్వాసం ఉన్నాయని తండ్రి దేవ సడలు పోక నిరీక్షణ కలిగి నీకు రాజ్యాన్ని వారసులు ఏ భాగ్యం తెచ్చింది. ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో చూస్తున్నారో వారందరూ నేను తండ్రి దేవ వాక్యం నాటబడి విత్తనం వేయబడి అలాగే ఫలి అలాగే వృక్షమయ్యి అలాగే ఫలించి అనేకులకు నేను తండ్రి ఆశతో ఉండే భాగ్యం తెచ్చమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.